Hi all, నా పేరు డాక్టర్ కార్తిక్ అండి, ఎంబీఎస్, స్పెషలిస్ట్ ఇన్ వరమేషన్ అండ్ రేడియాలజీ అండి. నేను కడప పార్థా డెంటల్లో సీనియర్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గరికి రాఘవేంద్ర గారు అని పేషెంట్ వచ్చారు. ఈయన చిగుళ్ళ ప్రాబ్లంతో వచ్చాడు. సో ఈయనకి ఇప్పుడు మనం గమ్ ట్రీట్మెంట్ చేయబోతున్నాం. ఒకసారి మీరు ఎందుకు వచ్చారో ఒకసారి చెప్పండి. చిగుళ్ళ ప్రాబ్లం ఉందండి, దాని గురించి సార్ నేను మీట్ అవ్వడానికి కడప పార్థా డెంటల్ హాస్పిటల్కి వచ్చాను. సార్ గారు వచ్చేసి చిగుళ్ళ ప్రాబ్లం ఎందువలన ఉందంటే చిగుళ్ళకు గార పట్టి అవి జారిపోవడం వలన ఆ ప్రాబ్లం ఉందని చెప్పారు. దానికి ఇప్పుడు ఆయన నాకు గమ్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. గార పట్టడం వల్ల, గార అంటే క్యాల్కులస్ అండి, ఇది దీర్ఘకాలికంగా అంటే డెంటిస్ట్ని కలవకపోవడం వల్ల దీర్ఘకాలికంగా బ్లాక్ అనేది చేరి దాన్ని అలాగే నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ గార అనేది ఏర్పడుతుంది. ఈ గార వల్ల ఏమవుతుందంటే అక్కడ చిగుళ్ళు అనేవి కిందికి జరగడం అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ గారలో అనేకమైన మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, సున్నం లాగా ఫామ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ గార అనేది అక్కడ ఉన్న చిన్న ఎముకను కూడా తినేయబడుతుంది. ఆ చిగుళ్ళని జార్పించేసి తర్వాత పళ్ళు అనేవి వదులుగా అవడానికి కారణమవుతుంది. సో డెంటిస్ట్ దగ్గరికి మొదటిగానే వస్తే ఇప్పుడు ఈ గార అనేది తీసేయడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు దీనికి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం దీనికి డీప్ స్కేలింగ్ అనే పద్ధతి ద్వారా ఆ గారనంతా తొలగించేసి ట్రీట్మెంట్ చేయడానికి స్టార్ట్ చేయబోతున్నాం. ఇది గార అండి, గార చూశారు కదా. ఈ గార వల్ల ఇక్కడ ఉండాల్సిన చిగురు ఈ లెవెల్ జారిపోయిందండి. ఈ ముందర మూడు పళ్ళు ఇప్పుడు కొంచెం మొబిలిటీ కూడా స్టార్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ గారని తొలగించేసి డీప్ స్కేలింగ్ అంటే గమ్ ట్రీట్మెంట్ ద్వారా ఈ గారని క్లీన్ చేసేసి ఈ చిగుళ్ళని ఆరోగ్యంగా ఉంచడానికి మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఇక్కడ మనం గార అంతా తీయడం అనేది జరిగిందండి. ఈ గార తీసిన తర్వాత శుభ్రంగా పళ్ళు అనేవి ఉన్నాయి. ఇక్కడ చిగురు అనేది జారిపోవడం జరిగింది. ఇది క్లీనింగ్ చేసిన ఒక రెండు మూడు వారాల తర్వాత ఇది కొంచెం పైకి రావడం అనేది జరుగుతుంది. సో దీనికి మనం చాలా ఆయింట్మెంట్ ప్లస్ మళ్ళీ పీరియాడిక్ చెకప్స్ అన్నీ చూసుకుంటే అప్పుడు ఈ చిగురు అనేది మన సమస్య అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నాకు ఇప్పుడు చిగురులకు గమ్ ట్రీట్మెంట్ చేశాను, నొప్పి లేకుండా నాకు బాగా చేశారు. ఆయన చేసిన విధానం నాకు బాగా నచ్చింది. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను.